అనేక అవంతరాలు అభ్యంతరాలు విమర్శలు ప్రతి విమర్శల తర్వాత పేదల సొంతింటి కల నెరవేరుతోంది. స్టేట్ వైడ్ గా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మూడేళ్లకు పైగా నిరీక్షణ తర్వాత సొంతింటి కల నిజం కాబోతుండటంతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. కర్నూలులో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. కర్నూలు జగన్నాథఘట్టులో నిర్మించిన 10,000 ఇళ్ల గృహ సముదాయాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడమే కాదు, 1 రూపాయికి వాటిని రిజిస్ట్రేషన్ చేసి అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కల నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు లబ్ధిదారులు. అది కూడా రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఏం లేకుండా 1 రూపాయతోనే రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చి మాకు సొంత ఇల్లు ఇచ్చారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కర్నూలు జిల్లాలో మొత్తం 30,000 టిడ్కో ఇళ్లను నిర్మించారు. అందులో 1 కర్నూలులోనే 10,000 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఇళ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తయినప్పటికీ 3 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత లబ్ధిదారులకు అందాయి. దాంతో గృహ ప్రవేశాలతో సందడిగా మారుతున్నాయి టిడ్కో అపార్ట్మెంట్స్.